కాలుష్య భూతం భారత్ను కాటేస్తుంది. అన్ని రకాల కాలుష్యాలతో ఒక్క 2019 సంవత్సరంలోనే 23 లక్షల అకాల మరణాలు సంభవించినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. అందులో 16 లక్షల మంది వాయు కాలుష్యంతో మృతి చెందారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యంతో 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా అందులో భారత్లోనే అత్యధికంగా చనిపోయారన్న కొత్త అధ్యయనాన్ని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ప్రచురించింది. అనేక రకాల కాలుష్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 2019లో 90 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారన్న అధ్యయనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 6 మరణాల్లో ఒకటి కాలుష్యం కారణంగానే సంభవిస్తున్నట్లు తేల్చిన కొత్త అధ్యయనాన్ని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ జర్నల్ ప్రచురించింది. కేవలం వాయు కాలుష్యం వల్ల ప్రపంచంలో ఒక్క ఏడాదే 66 లక్షల మంది బలయ్యారు. నీటి కాలుష్యంతో 13 లక్షలు, సీసం కారణంగా 9 లక్షలు, మరో 8.7 లక్షల మంది ఇతర విషపూరిత వాయువులతో మృతి చెందారు. భారత్లో వాయు కాలుష్యం కారణంగా మరణించిన వారిలో 9.8 లక్షల మంది PM 2.5 వల్లే అకాల మరణం చెందారు. 2 లేదా అంతకంటే తక్కువ మైక్రాన్ల కాలుష్య కణాలతో చనిపోయినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. మరో 6.10 లక్షల మంది గృహ సంబంధ వాయు కాలుష్యంతో చనిపోయినట్లు తేల్చారు. భారత్లో ముఖ్యంగా ఉత్తరాదిన కాలుష్య ప్రభావం అధికంగా ఉన్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. విద్యుత్, రవాణా, పరిశ్రమలు, వ్యవసాయం, ఇతర కార్యకలాపాల వల్ల వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. ఇళ్లలో వంట చెరకు మండించడం భారీ స్థాయిలో వాయు కాలుష్య మరణాలకు కారణమవుతోందని తెలిపింది. బొగ్గు, పంట వ్యర్థాల్ని కాల్చడం తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2014లో వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరగా 2017లో కాస్త తగ్గిందన్న పరిశోధకులు ఇటీవలి కాలంలో నెమ్మదిగా మళ్లీ పెరుగుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణకు భారత్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశవ్యాప్తంగా సరైన కేంద్రీకృత వ్యవస్థ లేదనే విషయాన్ని అధ్యయనం ఎత్తి చూపింది. భారత్లో ప్రమాదకర PM 2.5 స్థాయిలో WHO మార్గదర్శకాల కంటే అధికంగా ఉన్నట్లు తెలిపింది. ప్రజారోగ్యంపై కాలుష్య ప్రభావం తీవ్రంగా ఉండగా తక్కువ, మధ్య ఆదాయ దేశాలపై మరింత దారుణంగా ఉందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన స్విట్జర్లాండ్ కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఇది అత్యంత తీవ్రమైన విషయంగా ఉన్నా కాలుష్యాన్ని నివారించడంలో అంతర్జాతీయ స్థాయిలో పట్టించుకోవటం లేదన్నారు. అయితే ప్రజల్లో అవగాహన కల్పించడంలో ఇటీవల పురోగతి సాధించినప్పటికీ అందుకు అవసరమైన నిధుల కేటాయింపు నామమాత్రంగానే ఉందని పరిశోధకులు తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన భారత్, చైనాలో కాలుష్య మరణాల్లో తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. భారత్లో సుమారు 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోగా చైనాలోనూ 22 లక్షల మంది అకాల మరణం చెందారు. అమెరికాలో 1,42,000 మంది బలయ్యారు. అన్ని రకాల కాలుష్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఒక్కో ఏడాది 1,00,000 మందికి సగటున 117 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మధ్య ఆఫ్రికా దేశమైన చాద్లో అత్యధికంగా 1,00,000 మందికి 300 మంది చనిపోతుండగా ఆ సంఖ్య బ్రూనై, ఖతార్, ఐస్లాండ్లో తక్కువగా ఉంది.